భామ, రష్మిక, మధ్యాహ్నకు అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ భామ అదృష్టం ఎలా ఉందంటే నక్కతోక తొక్కినట్లు, అందుకే స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఈ భామను చరణ్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం చేరిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. శంకర్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అంటే కొత్తగా చెప్పాలా, ఎంతటి అదృష్టం ఉంటే ఆ ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, కానీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలన్నీ పాన్ ఇండియా చిత్రాలని చెప్పాలి. అంతటి ప్రభావం చాటాడు శంకర్. భారతీయ చలన చిత్రాలపైన భారతీయుడు రెండు చిత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగపోవడంతో చరణ్ తో సినిమాకు సిద్ధమయ్యాడు శంకర్. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో నటిస్తుంది రష్మిక. కట్ చేస్తే చరణ్ శంకర్ సినిమా కూడా ఈ భామ ఖాతాలో పడడం అంటే మరింత స్టార్ డమ్ సొంతం చేసుకోవడం ఖాయం. తాజాగా ఈ భామ పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. మన అందరికి తెలిసిందే. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్. యూబ్లెడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.